ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. మీరు చేపట్టిన కార్యక్రమాలకి అధికారులు, రాజకీయ నాయకులు అండదండ లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. పిల్లల గురించి కొంత దిగులుంటుంది, వాళ్ళ పురోగతి ఎలా ఉంటుంది, వాళ్ళ చదువు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్లో కొంత ఆందోళన పడతారు. అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అన్ని విషయాలు చక్కబడతాయని చెప్పని మీరు భావిస్తారు. కనుక ఆర్థికపరమైన విషయాల్లో వెసులుబాటు కోసం, సంపాదన కోసం ఎక్కువగా శ్రమిస్తారు. ఏదైనా రాసబాట వెళ్ళాలని చెప్పని ఆలోచిస్తారే తప్ప దొడ్డిదారులు వెళ్ళి సంపాదించాలనుకునేటువంటి పద్ధతి మాత్రం మీ దగ్గర ఉండదు. మీ ఆశయాలు, మీ పద్ధతి ఏదైతే ఉందో అది సమాజంలో శ్లాఘింపబడుతుంది, అందరూ మెచ్చుకుంటారు. కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం మీ పద్ధతి నచ్చదు. మిగిలిన వాళ్ళలాగా మనం ఎందుకని ఉండలేకపోతున్నాం? మిగిలిన వాళ్ళకంటే కూడా మనం అన్ని విధాలుగా ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళకంటే ఆర్థికంగా మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం అనేటువంటి ప్రశ్నలకి మీరింట్లో సమాధానం చెప్పలేకపోతారు. సంతానాన్ని సరిగైనటువంటి న్యాయం చేయలేకపోతున్నానా నా సిద్ధాంతాల వల్ల అనేటువంటి బాధ కూడా మీ మనసులో ఉంటుంది. ఏది ఏమైనా ధర్మం గొప్పది, న్యాయం గొప్పది. ధర్మానికి నేను హాని కలిగించను, న్యాయానికి నేను అన్యాయం చేయను, నా పద్ధతి ఇంతే అని మీరు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో తప్పు చేయనంత వరకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేనెవరికి భయపడను అనేటువంటి మీ పద్ధతి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు చేస్తారు. తరా తమ భేదం లేకుండా అందరికీ ఒకటే న్యాయాన్ని అమలు చేస్తారు. పిల్లల మీద ప్రేమ ఉంటే మీరు దాచుకున్నటువంటి డబ్బులతోటి లేదా మీరు కొనుగోలు చేసిన ఆస్తుల్ని అమ్మి వాళ్ళని ఒక దారి తీసుకురావాలని చెప్పి అనుకుంటారు. కానీ వేరే రకమైనటువంటి పద్ధతుల ద్వారా డబ్బులు సంపాదించాలనేటువంటి యోచన మీ మనసులకు కూడా రాదు. మీకున్నటువంటి ముక్కుసూటితనం కానివ్వండి, నిజాయితీ కానివ్వండి కొన్ని సందర్భాల్లో వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే అది కలియుగ ధర్మం. ఈ కులంలో ఎందుకు పుట్టానా, ఈ మతంలో ఎందుకు పుట్టానా, ఈ దేశంలో ఎందుకు పుట్టానా అని చెప్పిన బాధపడేటువంటి రోజులు ఉన్నాయి. కానీ నాకు తెలుసుంటే నేను ఈ కులంలో పుట్టేవాడిని కాదే, నాకు తెలుసుంటే నేను ఈ మతంలో పుట్టేవాడిని కాదే, నాకు తెలుసుంటే నేను ఈ ప్రాంతంలో పుట్టేవాడిని కాదే, నాకు తెలియక నేను పుట్టాను, ఇది నా తప్పు కాదు కదా భగవంతుడిది అని మీకు మీరుగా తిట్టుకునేటటువంటి పరిస్థితి కూడా ఒకనొక సందర్భంలో ఏర్పడుతుంది. శక్తి సామర్థ్యాల కన్నా ఆర్థికపరమైన విషయాలు, కులము, మతమే అన్ని విషయాలను నిర్ధారిస్తాయి తప్ప మరే విషయాలు కూడాను ప్రధానమైన ప్రస్థానాంశం కావటం లేదని మీరు దిగులు పడతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తేలంతో ఓం నమ శివాయ వత్తులతోటి దీపారాధన చేయండి, యజ్ఞ భస్మంతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అపూర్వమైనటువంటి మహాశివరాత్రి రోజున అంటే ఫిబ్రవరి 24వ తేదీన మహాపాశుపత హోమం సహస్రలింగార్చన జరుగుతోంది శ్రీశైలంలో. అది mulugu.com ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలని mulugu.com ద్వారా అడిగి తెలుసుకొని అందులో పాల్గొనండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సింహరాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి.